హాయ్ వ్యూవర్స్, 8th వీక్ నామినేషన్స్ లో ఉన్న 14 కంటెస్టెంట్స్ కి నైట్ ఓటింగ్ పోల్స్ ఓపెన్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంత ఓట్ పోల్ అయిందో ఈ వీడియోలో చూసేద్దాం. ఇక ఓటింగ్ అయితే ఎక్స్పెక్ట్ చేయని విధంగా జరుగుతూ ఉంది, కానీ ఇక్కడ నామినేషన్స్ లో ఎక్కువ మంది ఉన్న కారణంగా ఓటింగ్ షేర్ అనేది చాలా తక్కువగా కనిపిస్తూ ఉంది. ఇక ఈ వీక్ మీ ఓట్ ఎవరికి, అలాగే ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అయితే బాగుంటుంది అనుకుంటున్నారో నాకు కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. ఇక ఈ వీక్ హౌస్ మేట్స్ అందరూ కూడా నామినేషన్స్ లో ఉన్న కారణంగా టాప్ 5 లెక్కలు అనేవి తేలిపోయినాయి. ఇక ఇనాయ అయితే టాప్ 5 లో తన బెర్త్ ని కన్ఫర్మ్ చేసుకుందనే చెప్పొచ్చు. అలాగే టాప్ 5 బెర్త్ కి ఆదిత్య కూడా పోటీ పడుతూ ఉన్నాడు, కానీ గీతు అయితే ఎక్కడ ఛాన్స్ ఇచ్చేలా కనిపించడం లేదు. ఆల్మోస్ట్ అన్ని పోల్స్ లో కూడా డేంజర్ జోన్ లో రోహిత్, శ్రీ సత్య, రాజ్, సూర్య ఈ నలుగురే కనిపిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ వీక్ ఈ నలుగురికి డేంజర్ అనే చెప్పాలి. ఇక నిన్న నామినేషన్స్ లో టాప్ కంటెస్టెంట్స్ అందరూ కూడా మెరీనాని టార్గెట్ చేయడంతో మెరీనాకి కూడా ఓటింగ్ అదిరిపోయే లెవెల్లో జరుగుతుంది. సో ఈవినింగ్ కి టాప్ ప్లేస్ కి వచ్చినా కానీ ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఇక ఇనాయ అయితే తన ప్లేస్ ని తను దక్కించుకుందనే చెప్పాలి. ఇదే విధంగా కానీ కొనసాగితే టాప్ కంటెస్టెంట్స్ కి గట్టి పోటీ ఇచ్చేలానే కనిపిస్తూ ఉంది. ఇక గీతు అయితే గీతు కూడా ఈ వీక్ టాప్ 5 లో బెర్త్ కన్ఫర్మ్ చేసుకున్నట్టే కనిపిస్తూ ఉంది. తన కాన్ఫిడెన్స్ కి తగ్గట్టే ఈ వీక్ ఓటింగ్ అనేది జరుగుతూ ఉంది. ఇక ఎలిమినేషన్ విషయానికి వస్తే సూర్య, రాజ్, శ్రీ సత్య, రోహిత్ ఈ నలుగురు కూడా డేంజర్ జోన్ లో ఉన్నారు. కాబట్టి మోస్ట్లీ సూర్య, రాజ్, శ్రీ సత్య ఈ ముగ్గురే కనిపిస్తూ ఉన్నారు. ఈ ముగ్గురులో ఎవరు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉందనేది మీ ఒపీనియన్ నాకు కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. సో ఇది బిగ్ బాస్ హౌస్, ఇక్కడ ఏమైనా జరగచ్చు. సో ఎప్పటికప్పుడు బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి.